అసలు ఈ రోజున పొత్తు గురించి మన చెప్పింది నేను బాలకృష్ణ గారితో లోకేష్ గారు పక్కన కూర్చోబెట్టి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు వచ్చిండేది కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచిస్తాను తప్ప నేను ఓ కూర్చోబెట్టి పొత్తులకు అధికారం తహతహలాడను తప్పనపడను. మనం సొంతగా ఎదుగుదాం అనుకునే వ్యక్తిని. కానీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరందరూ అమితంగా దాన్ని ఆమోదించారు. మీరు ఆమోదించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎలా చూస్తానంటే నేను చాలా తటస్థంగా ఉంటాను మనిషిని, చాలా తటస్థంగా ఉంటాను నేను. మరి ఆబ్జెక్టివ్ అప్రోచ్తో చూస్తాను, నా పర్సనల్గా వివక్ష లేకుండా, కోపం లేకుండా, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లను చూస్తానండి. నాకు చదవండి, మీకు చెప్పాను కదా 2014 కూడా చెప్పిన ఆయన నాకు బంధువు కాదు, నా స్నేహితుడు కాదు. ఆయన ఏ విధంగానూ నాకు ఆయన కూర్చోబెట్టి నాకు ఆయన అభిమాని కూడా కాదు. నేను ఒక ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, లాండ్ ఆర్డర్ చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, దాన్ని ఎప్పుడు నేను కాదన్నా. అలాగే అంత విభేదించే అంశాలు ఉంటాయి. క్యాపిటల్ 33,000 ఎకరాలు అవసరం లేదు, మీకు 5,000 ఎకరాలతో స్టార్ట్ చేయని చెప్పి నేను చెప్పిన వాడిని విభేదించాను. పెనుమాక, బేతపూడి, ఉండవల్లి, ఈ తదితర గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీరు పెట్టకూడదంటే ఆయన ఆపేశాడు. ఆయన అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే మనం ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన ఎంతో కొంత వింటాడు ఆ వ్యక్తి. అందుకు నేను ఆ వ్యక్తిని గౌరవిస్తాను. అంతేగాని నేను కూర్చోబెట్టి నేను చెప్పాను కదా, నేను ఏ రోజైనా సరే ఒక నిర్ణయం తీసుకుని చాలా బాహటంగా ధైర్యంగా చేస్తాను, నేను భయపడిన దానికి. 2019లో బీటీఎం అంటే అంత దౌర్భాగ్యం నాకేంటారు బాబు, నేను చేసే చాలా ఓపెన్గా వస్తాను. అందుకని మనం రాజమండ్రిలో చేసి నిజంగా చేయాలని చేస్తాను నేను, బట్ నా కారణాలు కనిపించాలి. నాకు నా కారణాలు కనిపించకూడదు, ప్రజలకి కనిపించాలి. ఫైనల్ ద ఫైనల్ గోల్ షుడ్ బి బెనిఫిట్ ఆఫ్ పీపుల్, నాట్ జనసేన, నాట్ పవన్ కళ్యాణ్. సో నాకు ఇవన్నీ అనిపించి ఇంత పీడిస్తుంటే, ఇంత హింసిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఇంక దీనికి చరమాంకం పలకాలి. చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విలువైన భారతీయ జనతా పార్టీ మనం ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడు విలువైన సమయం ఉండింది, దాన్ని మేము రకరకాల పరిస్థితుల వల్ల వినియోగించుకోలేకపోయాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, మనకి తెలుసు. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. సద్వినియోగం చేసుకొని ఉంటే ఈ రోజున ఇండిపెండెంట్గా మనం వెళ్ళిపోయాం భారతీయ జనతా పార్టీతో కలిసి. ఈ పార్టీకి జగన్ని ఇలాంటి పిచ్చేషలు వేయకుండా నిలువరించేవాడు.